హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చూడబోతున్నారు మీరు. సో నా దగ్గర ఒక ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఉందండి. సో అంతకుముందు నేను కొన్ని చాలా ఇయర్స్ అయిపోతుందంటే లైక్ దగ్గర 1.5 ఇయర్ అయిపోతుంది అనుకోండి, బట్ దాన్ని వాడింది చాలా తక్కువ. సో ఆ ఫ్రేమ్కి ఉన్న కొద్దిగా సెట్టింగ్స్ చిన్నవి చేంజ్ చేయాలన్నమాట. సో మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేద్దాము, అంటే స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేద్దాము, అంటే నేర్చుకుంటున్నాను, ఇంకా పూర్తిగా రాలేదు, నేర్చుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేద్దాము, ట్రై చేద్దాము. వచ్చాక మన బ్లౌజెస్ మనమైనా కుట్టుకోవచ్చు కదా, కనీసం అన్న థాట్లో ఉన్నానన్నమాట. ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ దాని మీదకి వెళ్తూనే ఉంది, బట్ పిల్లలు అస్సలు తీనియరు. వాళ్ళ ముందు నీడిల్స్ తీసి చేయాలంటే కష్టము. మామూలుగా వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడమే కష్టం, అలాంటి నిడిల్స్తో చేయడం అంటే కష్టం అన్నమాట. సో ఫైనల్లీ ఈరోజు వచ్చింది. వాళ్ళు పడుకున్నప్పుడు నేను చేసుకుందాము అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో చూడాలి. సో దాన్ని చిన్న సెట్టింగ్స్ మార్చేసాను అనుకోండి, నేను మళ్ళీ దాన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు పడుకున్నాక చేసుకుందాం అనుకున్నాను. సో బట్ వాళ్ళు ఇంకా ఎంతసేపటికి పడుకోవట్లేదు, ఎందుకో తెలియదు. సో ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ వర్క్ కొద్దిగా టైం పడుతుంది కదా. అంతకుముందు దానికి కాటన్ క్లాత్ పెట్టాను నేను, చుట్టాను. సో అది ఏమవుతుంది అంటే పాత క్లాత్ కొద్దిగా లాగేసరికి అది చిరిగిపోయింది అనమాట. సో ఇంకా అది పనికిరాదని చెప్పేసి మళ్ళీ అలానే వదిలేసాం అనుకోండి, ఉట్టి ఫ్రేమ్ దానికి ఏ క్లాత్ పెట్టినా కూడా చిరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇది ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు అంతగా తెలియదు, తెలంగాణలో అయితే దీన్ని ఇది అంటారు, మర్చిపోయాను. సో ఇది చూడుతున్నాను అనమాట, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది, సరిపోదేమో అనుకున్నాను. నిజంగా కొద్దిగా కానీ తక్కువ అయితే మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ ఇప్పి మళ్ళీ చుట్టాల్సి వచ్చేది. సో మంచిగా సరిపోయింది కాబట్టి హ్యాపీ. సో లాస్ట్లో మనం గ్లూ అయినా పెట్టుకోవచ్చు, అంటే గమ్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ గమ్, సో అదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అనేది మందంగా చేసుకోకుండా కొద్దిగా లైట్గా చేసుకోవాలన్నమాట. సో మనకి ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయింది కదా. కాటన్ క్లాత్ అయితే బాగుండేది, ఇది కూడా సిల్క్దే అయిపోయింది పెట్టేసరికి. సో కాటన్ అయితే మనం నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా బాగుంటుంది అనమాట. సో కాటన్ దీంట్లో లేదు, సిల్క్దే ఉంది. సో సరేలే ఏమైందని చెప్పి పెట్టాను, కానీ దీని మీద అయితే అంత కంఫర్ట్గా లేదు స్టిచ్చింగ్. కాటన్ది అయితేనే బాగుంటుంది. సో పిల్లలు ఉంటే వాళ్ళని చూస్తూ ఇలాంటి పనులు చేయాలంటే నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుందబ్బా. సో ఫైనల్లీ ఇంకా క్లాత్ అది టైట్ చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. అంతకుముందు నా చిన్నప్పుడు నేను ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను, సో ఇలాంటి ఫ్రేమ్లోనే నేర్చుకున్నాను అన్నమాట. ఇవి కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్సే, సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అనమాట. సో ఇవి నేను ఈరోజు వెళ్ళి తెచ్చుకున్నాను, అది అంత వీడియో ఏమీ తీయలేదు. సో తెచ్చుకున్న తర్వాత అంతకుముందు నా దగ్గర వైలెట్ కలర్ ఒకటి ఉండేది అనమాట, సో చూసారు కదా ఇది. అండ్ ఇది అను గోల్డ్ కలర్ థ్రెడ్ చూసారు కదా ఇందాకలా, అవి నేను ఫస్ట్ కొనుక్కున్నాను అనమాట సిల్క్ థ్రెడ్. సో ఈ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ కొద్దిగా తక్కువగా వచ్చినట్టు అనిపించింది. అంతకుముందు ఆ వైలెట్ కలర్ది కొనుక్కున్నప్పుడు చాలా లావు వచ్చింది. సో అది కూడా 20 రూపీస్కి ఏమో వచ్చింది. మళ్ళీ ఈ పింక్ థ్రెడ్ 30 రూపీస్ ఏమో తీసుకున్నారు, మనీ ఎక్స్ట్రా తీసుకున్నారు, క్లాత్ కూడా తక్కువ, అంటే థ్రెడ్ కూడా తక్కువ వచ్చినట్టు అనిపించింది అనమాట. అండ్ ఒక్కసారి స్టిచ్చింగ్ చేసి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను, బికాస్ ఇంత కష్టపడి అది దానికి తాడు చుట్టి క్లాత్ ఫిక్స్ చేసి చాలా టైం పట్టిందండి బాబు, దగ్గర 1 అవర్ ఇలా పట్టింది. సో దీన్ని ఎడిట్ చేసేసరికి ఒక 10 మినిట్స్కి ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు బాగానే వచ్చింది, చైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగానే వస్తుంది, కానీ ఏదైనా పూసలు కుట్టినప్పుడు కానీ లేదా లోడ్ స్టిచ్ కుట్టినప్పుడు కానీ క్లాత్ అనేది కొద్దిగా పెద్ద పెద్ద హోల్స్ పడిపోతున్నాయి అన్నమాట. సో ఇది దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను అంతకుముందు కుట్టినవి అన్నమాట, అంటే ఫస్ట్లో చెప్పాను కదా అంతకుముందు తీసేసిన క్లాత్ ఉంది కదా ఫస్ట్ ఫ్రేమ్కి ఉండే క్లాత్ అన్నమాట, ఇది దాని మీద కుట్టినవి అన్నమాట.
అప్పుడు నీవి కొద్దిగా చిన్నగా ఉండేది కదా, అది ఎక్కువసేపు పడుకొని ఉండేది. సో నాకు కొద్దిగా ఎక్కువ టైం దొరికేది ఇలాంటి వర్క్లన్నీ చేసుకునేదాన్ని అన్నమాట. నాకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్తగా కనిపించింది అంటే అది నేర్చుకునేదాకా నాకు ఇంకా అసలు మనసు ఒప్పదు అన్నమాట. నేర్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పడేస్తాను. సో ఆ టైప్. సో ఇప్పుడే చేసేస్తాను అన్నమాట ఫ్రేమ్ది సంబంధించిన పని. చాలా టైం పట్టింది, ఈ లోపల మధ్యలో మళ్ళీ వచ్చిన బ్రేక్ తీసుకున్నాను అన్నమాట. సో అందుకని చాలా టైం పట్టింది. నిజంగా అంత రౌండ్ పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. ఆ ఫ్రేమ్ ఇంకా వర్క్ అంతా చేసిన తర్వాత ఇంకా వర్క్ ఏమీ లేదు. సో ఖాళీగా ఉన్నాను, చాలా అంటే టైర్డ్గా అనిపించింది. కొద్దిగా ఫ్రెష్ అయితే బాగుండు అనిపించింది. సో ఫ్రెష్ అయ్యేసి బట్టలు మార్చేసుకున్నాను అనమాట. ఇంకా అంటే స్నానం చేశాను, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాను. ఇంకా బోర్ ఫీల్ అయ్యాను. సో ఏదైనా తింటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి టీవీ వేసి వాళ్ళని ఇంట్లో ఉంచాను. ఇక్కడ నుంచి మాకు రోడ్డు దగ్గరలోనే అన్నమాట, గట్టిగా అయితే 10 మినిట్స్లో తిరిగి వచ్చేయచ్చు. వాళ్ళిద్దరిని కానీ తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఒకళ్ళు అట్లాగి ఒకళ్ళు ఇట్లాగి నేను వాళ్ళతో కుస్తీ పోటీ పడలేను ఆ రోడ్డు మీద. సో అందుకని వాళ్ళని ఇంట్లో పెట్టి జాగ్రత్తగా నేను ఒకదాన్ని గబగబా వెళ్ళొచ్చేసాను అనుకోండి, ఆ ప్రశాంతతే వేరు. సో మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే నేను రోడ్డుకు వచ్చేసాను. చూసారా, మెయిన్ రోడ్డు మాకు చాలా చాలా దగ్గర, చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, చాలా చాలా దగ్గర. రోడ్డు మీదకి ఎంటర్ అవ్వగానే ఉంటుందన్నమాట షాప్స్. చూసారా, ఇదే ఆ షాపు. సో అక్కడే మనం తీసుకుంటాము. అండ్ ఆర్డర్ చెప్పేశాను, ఆల్రెడీ బిల్ కూడా కట్టేశాను. అండ్ మనకే రెడీ అవుతుందన్నమాట ఎగ్జాక్ట్గా. సో గాజు ఒక ఏమంటారు మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడే ఉంటుంది. అంతకుముందు వేరే దగ్గర తీసుకునే వాళ్ళము, రీసెంట్గా ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కూడా బాగానే ఉండింది. మసాలా కొద్దిగా తగ్గించి వేస్తున్నారు, అదైతే తెలుస్తుంది అనమాట. నా కోసం నూడిల్స్ తీసుకున్నాను కదా, సో పిల్లల కోసం చిప్స్ తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళకు కూడా నూడిల్స్ పెడతాను, బట్ ఎక్కువ పెట్టను, జంక్ ఫుడ్ అది అవుట్ సైడ్ ఫుడ్ కదా. సో అందుకని వాళ్ళకి ఎక్కువ పెట్టను, తక్కువ అన్నమాట. చూసారా, ఏడవకుండా ఎంత కామ్గా ఉన్నారో. సో ఇది వాళ్ళకి టీవీ పెట్టేసి వెళ్ళాను అన్నమాట, రైమ్స్ పెట్టాను, హ్యాపీగా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏడ్చేటట్టు అంటే వాళ్ళు ఏడిపించినట్టు నేను వెళ్ళను ఎప్పుడు. వాళ్ళు ఏడకుండా ఉంటారో అని నాకు 100% నమ్మకం ఉంటేనే నేను వెళ్తాను. వాళ్ళు ఏడుస్తారనుకుంటే ఇంకెందుకండి బాబు వెళ్ళి వాళ్ళని ఏడిపించి మనం వెళ్ళే అంత కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏడకుండా కామ్గానే ఉంటారు అన్నట్లుంటేనే నేను వెళ్తాను. సో చిప్స్ ప్యాకెట్ చూసి చాలా హ్యాపీ అయిపోయారు. మా ఆవిడ చింపేశాడు ఆల్రెడీ. వాళ్ళకు ఓపెన్ చేసి ఫస్ట్ చిప్స్ ఇచ్చేస్తాను, దాని తర్వాత మన ప్లేట్లో మనం నూడిల్స్ వేసుకుందాం. పొద్దున్న క్లాత్ ఫిక్స్ చేశాను కదా, దాని తర్వాత ఈవినింగ్ కొద్దిగా ఖాళీగా ఉంటే ఈ లోపల ఇలా లోడ్ స్టిచ్ వేసాను అనమాట. కింద థ్రెడ్ అతికించి వేసాను, అందుకే అది కొద్దిగా పైకి ఇలా కనిపిస్తుంది అనమాట. అదంతా ఏం షూట్ చేయలేదు, బికాజ్ కెమెరా తీసి పెట్టి కెమెరా ముందు అలా స్టిచ్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట కెమెరా తీసి షూట్ చేయడానికి. సో ఇది స్టిచ్ చేశాను, దాని పక్కన పూసలు కూడా స్టిచ్ చేశాను అన్నమాట. ఈరోజు మార్నింగ్
రేషన్ కూడా తెచ్చాము, కొద్దిగా ఇంటికి సరిపోయేది, 1 మంత్కి సరిపోయేది తెచ్చుకుంటాను చెప్పాను కదా ఎప్పుడు, సో అలానే తెచ్చుకున్నాను. అక్కడ డీమార్ట్లో నాకు ఇది ఆఫర్లో కనిపించింది, అరౌండ్ 60 రూపీస్ ఇలా పడింది అన్నమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ ఇలా ఉండింది గార్నియర్ది షీట్ మాస్క్. సో ఒకసారి ట్రై చేయాలనిపించింది, ఆఫర్లో 60 రూపీస్కి వచ్చింది, చాలా డిస్కౌంట్ వచ్చింది కదా, సో ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది తెచ్చుకున్నాను. సో అది ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా మీతో కూడా షేర్ చేస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, జస్ట్ ఫేస్ హైడ్రేషన్ కోసమే అని చెప్పేసి అని అన్నారు. చూద్దాం ఎంతవరకు హైడ్రేషనో ఏంటో, దాన్ని యూజెస్ ఏంటి, నిజంగా వర్తా కాదా, ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఇంతవరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరికైనా నచ్చుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. Or it'll be in the knee, be sorry. I can be gone.